కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం గోపిరెడ్డిపల్లి గ్రామ ప్రాంతాల్లో నాటు సారాయి స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం ఊట, 5 లీటర్ల నాటు సారాయిని పోలీసులు ధ్వంసం చేశారు. బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలోని కమ్మవారిపల్లె నాటు సారాయి తయారు చేస్తున్న పరిశ్రమలపై మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాజు, ఐడి పార్టీ ఏఎస్ఐ భూపాల్ రెడ్డి వారి సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం, 5 లీటర్ల నాటు సారాయి ధ్వంసం చేశారు. గోపిరెడ్డిపల్లి విలేజ్ సంబంధించి గోపిరెడ్డిపల్లి సార్ ఉన్నాయి సార్ కంటిన్యూ అంతే దుబ్బు ఇది సార్ ఇది ఒక 100 లీటర్లు 100 లీటర్లు ఇది ఒక 100 లీటర్లు అన్నా ఇది 100 200 లీటర్లు ఊట వీడియో ఉందిలే సార్ రావాలి